ఇక కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది ఏపీ ప్రభుత్వం మూడోసారి వాహనమిత్ర పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు జూలై నెలలో వాహన మిత్ర పథకం అమలు చేయాల్సి ఉన్నా కరోనా కష్టకాలంలో ఆదుకునేందుకు ఈ నెలలోనే వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు మంత్రి పేర్ని నాని ఈ నెల పదిహేనో తేదీన వాహనమిత్ర పథకం కింద డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు ఆయన పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ ఆటో యాజమాన్యాన్ని వాహనమిత్ర పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి పేర్ని నాని ఈ నెల అంటే జూన్ మాసం పదిహేనో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మూడోసారి లాంచ్ చేయబోటం జరుగుతుంది వాహనమిత్ర పథకం మొట్టమొదటిసారిగా అక్టోబర్ నాలుగో తారీఖు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి చేత ఏలూరులో ప్రారంభించబడినది కరోనా వలన లాక్డౌన్ ఉంటాం ఆటో తిప్పుకుంటాకి అవకాశం ఉండక ఇబ్బంది పడుతుంటారని చెప్పిన ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో గత సంవత్సరం నాలుగు మాసాలు ముందుగానే వాహనమిత్ర పథకాన్ని అమలు చేసి వారికి జూన్ నాలుగో తారీఖున రెండు వేల ఇరవై జూన్ నాలుగో తారీఖున వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఆటో డ్రైవర్ కం ఓనర్లందరికీ ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ప్రకారం జూలైలో ఆర్థిక సహాయం ఇవ్వాల్సి అంటే వెల్ఫేర్ క్యాలెండర్ ఏదైతే మా ప్రభుత్వం అనౌన్స్ చేసిందో మేము అనౌన్స్ చేసినటువంటి వెల్ఫేర్ క్యాలెండర్ ప్రకారము జూలైలో ఈ వాహనమిత్ర పథకాన్ని అమలు చేయవలసి ఉండగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వల్ల ఉన్నటువంటి పరిస్థితులు ఈ కర్ఫ్యూ వల్ల ఆటోలు అనేవి తిరగటం అంటే ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకే ప్రజల్ని తిరగటానికి అవకాశం ఇచ్చి మిగతా అంతా కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది కాబట్టి అందుకోసం అని చెప్పని జూలై కన్నా అంటే ఒక మాసం ముందుగానే రేపు జూన్ పదిహేనో తారీఖున ఆటో డ్రైవర్లు అంటే డ్రైవర్ కమ్ ఓనర్లు మ్యాక్సీ క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్లు ట్యాక్సీ క్యాబ్ ఓనర్లు కమ్ డ్రైవర్లు వారందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం నివుటకి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది